శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నాకు ఒక చెల్లెమ్మ రాసినటువంటి ఒక కామెంట్కి ఇది సమాధానం. ఆమె నాకు 2017లో నవంబర్లో ఆమె నాకు కామెంట్ రాసింది. నాకు, స్వామి, నా భర్త ఒక మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నాడు, సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కానీ అతనికి ఎవరో ఒక స్త్రీ వల్ల మాత్రము అతన్ని ట్రాప్ చేయడము, అతన్ని ఆమె వశం చేసుకోవడం వల్ల నా పిల్లలకు నా కుటుంబానికి కూడా ఆయన ఏమీ చేయకుండా ఆమె వశమయ్యి మమ్మల్ని ఇబ్బందుల పాలు గురి చేస్తున్నాడు, ఒక నరకం చూపిస్తున్నాడు. సమాజంలో చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి, కానీ మేము సమాజంలోకి వచ్చి ఆయన గురించి చెప్తే మా పరువు మేము తీసుకున్నట్టే కదా అనే ఉద్దేశంతో ఆయన మమ్మల్ని ఎంత బాధ పెట్టినా, ఎంత క్షోభ పెట్టినా, ఇంటిలో కూడా కుటుంబం గడపడానికి కావాల్సిన డబ్బులు ఇవ్వకపోయినా కూడా గుట్టుగా బతుకుతున్నాము, బాధపడుతూ బతుకుతున్నాము. ఇక మాకు ఒక్కటే దారి, మా భర్త మారితే మేము బ్రతకడము, మా భర్త మారకపోతే మా పిల్లలతో కలిసి మేము చనిపోవడమే మాకు మార్గం అని అడిగితే నేను ఆమెకు చెప్పినటువంటి పరిహారం ఏమంటే, ఒకే ఒక పరిహారం, కాలభైరవ తత్వం ప్రకారము ఎవరైతే ఈ విధమైనటువంటి దుచ్చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులు పాలు చేస్తున్నారో, మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారో, ఇది ఏ భర్త అయితే చేస్తున్నాడో ఇలాంటి పాపకరం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక వ్యసనం. అక్రమ సంబంధం అనేది ఎలాంటిదంటే, ఈ జన్మలో మనం చివరి రోజుల్లో తాగడానికి కూడా నీళ్ళు లేకుండా శరీరం కుళ్ళిపోతూ 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 చచ్చిపోవడమే కాకుండా మరలా జన్మలో మనం జన్మించేటప్పుడు అవయవాలు లేకుండా పుడతాం, కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, కళ్ళు లేకుండా, ఈ విధంగా జన్మను తప్పకుండా వస్తుంది. ఎందుకంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము ఎంత గొప్పది అంటే, మనకు శాస్త్రంలో అనేక రకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉత్తమమైనటువంటి బిడ్డలను, ఉత్తమమైనటువంటి వ్యక్తులను ఈ సమాజానికి అందించి సమాజాన్ని వృద్ధిపరచాలి, తద్వారా రాష్ట్రాలను వృద్ధిపరచాలి, దేశాన్ని వృద్ధిపరచాలి, ప్రపంచంలో ఒక ధర్మము, న్యాయము, సత్యము పెరగాలనే ఉద్దేశంతోనే ఈ భార్యాభర్తలు అగ్నిసాక్షిగా వివాహం చేసుకోవడము, ఈ దాంపత్య జీవితం అనేది ఉంది అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఇలాంటి దాంపత్య జీవితంలో ఎవరైతే ఇబ్బంది చేస్తున్నాడో, అంటే నేను ప్రత్యక్షంగా చూసిన ఆమెకు చెప్పిన పరిహారం వల్ల ఏమైందంటే, ఒక 3 నెలల పాటు ఆమె కఠోరమైనటువంటి శక్తితో ఈ మంత్రాన్ని జపం చేసింది. జపం చేసిన తర్వాత ఒక మిరాకిల్ నిజంగా చెప్పాలంటే, ఆయన సడన్గా ఆయన ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ ఉండగా ఆఫీస్ వదిలి బయటకు రావడంతో ఒక పాము వచ్చి, అంటే అప్పటి వరకు ఆయన షూ వేసుకుని ఉండే వ్యక్తి ఆ రోజు ఆయన చెప్పలు వేసుకున్నాడు, ఒక పాము వచ్చి ఆయన కాళ్ళను కరిచి వెళ్ళిపోయింది. ఆయన కాళ్ళను కరిచి వెళ్ళిపోయిన తర్వాత అతను కోమాలో ఉండి ఇబ్బందులు పడి సుమారుగా ఒక 20 రోజుల పాటు ఆయన ఎక్కడ బయటకు లేవాలనే పరిస్థితి. ఆ 20 రోజుల్లో ఆయనలో ఎంత మార్పు వచ్చిందంటే, ఎవరితోనో ఉన్నటువంటి అక్రమ సంబంధం పూర్తిగా పోయింది. ఆ 20 రోజుల తర్వాత ఆ ఇల్లాలను, తన భార్యను, తన పిల్లలను కూడా పువ్వుల్లో పెట్టి చూసుకోవడం జరిగింది. ఆమె నాకు ఈ లెటర్ రాసి చెప్తూ ఉంటే ఇది ఒక వండర్ లాగా అనిపించింది. ఈ విధంగా ఇది మంత్రం ఏమంటే మీ అందరికీ చెప్తాను, తప్పకుండా చదవండి. ఆ భర్తకు జరిగినటువంటి, అంటే ప్రాణాపాయం అయితే ఏమీ లేదు, కానీ ఆయనలో మాత్రం పెను మార్పు జరిగింది ఆ ఇన్సిడెంట్ జరగడంతో. ఇలా ప్రతి ఒక్కరిలో కూడా తప్పకుండా మార్పు అనేది తప్పకుండా జరుగుతుంది. ఈ మార్పు జరగడానికి మనం చిన్న చిన్న పరిహారాలు, మనకు అనేక రకాల మహర్షులు, మునులు, త్యాగధనులు, సాధులు, సంతులు ఎందరో అనేక రకాల పరిహారాలు మనకు తెలియజేస్తున్నారు. ఈ చిన్న పరిహారాలను మనం పాటిస్తే సరిపోతుంది, మన జీవితం అంతా కూడా అమృత తుల్యంగా మారుతుంది. దీనికి సంబంధించిన అద్భుతమైన మంత్రము వటుక భైరవ మంత్రము. అంటే మనకున్నటువంటి మహాకాల భైరవ స్వామి యొక్క మంత్రాలలో గొప్ప మంత్రము వటుక భైరవ మంత్రము. వటుక భైరవుడు ఎక్కడున్నాడంటే, మనకి మహాభారతం జరిగినటువంటి న్యూఢిల్లీలో, న్యూఢిల్లీ అంటే మనకి అస్తినాపుర రాజ్యం అంటాము, భీమసేనుడు ప్రతిష్ఠించినటువంటి వటుక భైరవ విగ్రహం దగ్గర ఇప్పటికి కూడా అమితాబ్ బచ్చన్ లాంటి ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప అధ్యక్షులు, సెలబ్రిటీస్ ఇప్పటికి కూడా ఆ వటుక భైరవ స్వామి యొక్క ఆరాధన చేయడము, వటుక భైరవ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం తప్పకుండా జరుగుతుంది. అంటే అంత గొప్ప శక్తి ఉన్నటువంటి స్వరూపమే వటుక భైరవ స్వరూపం. ఓం హ్రీం వం వటుకాయ
ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష. లేదంటే మీ మనసులో సంకల్పం చెప్పుకొని నా భర్త ప్రేమ అనురాగం నాకు సంపూర్ణంగా రావాలి అని సంకల్పం చేసుకొని ఈ విధంగా రోజు 5 మాలలు జపం చేయండి, 40 రోజులు చేయండి. ఎంత దారుణమైనటువంటి ఇబ్బంది ఉన్నా సరే తప్పకుండా ఆయన బుద్ధి మారుతుంది, సంపూర్ణంగా మీతో ఆయన ప్రేమను పంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం విడుదల చేయింది. అన్ని పూజక పుస్తక సంబంధించిన దుకాణాల్లో ఈ కాలభైరవ గురు గంటల పంచాంగం లభిస్తుంది. అత్యంత శక్తివైన పరిహారాలతో పాటుగా మంత్రాలతో పాటుగా ఈ గంటల పంచాంగం తయారు చేయబడింది. ఈ గంటల పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ చేయండి. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి దివ్యమంగళాశీస్సులు లభించుగాక. శుభం భవతు.